హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో బీటెక్ మరియు సీటెక్ ఎంసీబీలకు మధ్య డిఫరెన్స్ ఏమిటి, వాటిని ఏ లోడ్స్ కి ఉపయోగించాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను. చాలా మంది టెక్నీషియన్స్ కి బీటెక్ ఎంసీబీలను ఎక్కడ ఉపయోగించాలో, సీటెక్ ఎంసీబీలను ఎక్కడ ఉపయోగించాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఈ వీడియో చూస్తే పూర్తిగా క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా ఎంసీబీలు రెండు కండిషన్స్లో ట్రిక్ అవుతాయి. ఒకటి ఓవర్లోడ్ అయినప్పుడు, రెండవది సర్జ్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ వచ్చినప్పుడు. ఓవర్లోడ్ ట్రిప్ ఎప్పుడవుతుందంటే ఎంసీబీ రేటెడ్ కరెంట్ కంటే ఎక్కువ కరెంట్లో కంటిన్యూగా జరిగినప్పుడు కొన్ని నిమిషాలు ట్రిప్ అవుతుంది. సర్జ్ కరెంట్కి ఎప్పుడు ట్రిప్ అవుతుందంటే నార్మల్గా ఫ్లో అవుతున్న కరెంట్ కంటే ఒక్కసారిగా కొన్ని రెట్లు హై కరెంట్ జరిగినప్పుడు దాన్ని సర్జ్ కరెంట్ అంటారు. ఈ సర్జ్ కరెంట్ వచ్చినప్పుడు కొన్ని మిల్లీ సెకండ్స్లోనే ఇన్స్టెంట్గా ట్రిప్ అవుతుంది. ఇదే విధంగా కంటిన్యూగా హై కరెంట్లో అవుతుంటే దానిని షార్ట్ సర్క్యూట్ కరెంట్ అంటారు. ఈ ఫాల్ట్కి కూడా ఎంసీబీ ఇన్స్టెంట్గానే ట్రిప్ అవుతుంది. ఇప్పుడు ఎంసీబీలు ఓవర్లోడ్కి ఎప్పుడు ట్రిప్ అవుతాయో, సర్జ్ కరెంట్కి ఎప్పుడు ట్రిప్ అవుతాయో చూద్దాం. ఇక్కడ చూడండి, బీ టైప్ 10 ఆంప్స్ ఎంసీబీని తీసుకుంటే ఓవర్లోడ్ ట్రిప్ కరెంట్ అనేది 10-40% ఎక్సెస్ కరెంట్, అంటే 11-14 ఆంప్స్ మధ్యలో కంటిన్యూగా ఫ్లో అయితే కొన్ని మినిట్స్కి ట్రిప్ అవుతుంది. సర్జ్ లేదా షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఎంత ఉంటుందంటే బీ టైప్ ఎంసీబీ కాబట్టి 3-5 టైమ్స్ అంటే 30-50 ఆంప్స్ కరెంట్ ఫ్లో అయితే ఇన్స్టెంట్గా ట్రిప్ అవుతుంది. ఇక వీటిని లైట్స్, ఫ్యాన్స్, గేజర్స్, రిఫ్రిజరేటర్స్, మిక్సీ ఇటువంటి లోడ్స్కి ఉపయోగించాలి. అయితే ఇక్కడ రిఫ్రిజరేటర్, మిక్సీ వీటిల్లో సర్జ్ కరెంట్ ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది, అంటే 3 టైమ్స్ లోపలనే ఉంటుంది. సో వీటికి బీ టైప్ ఎంసీబీ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సీ టైప్ 10 ఆంప్స్ ఎంసీబీని తీసుకుంటే ఇక్కడ ఓవర్లోడ్ ట్రిప్ కరెంట్ అనేది మారదు, 11-14 ఆంప్సే ఉంటుంది. అయితే సర్జ్ కరెంట్ ట్రిప్ రేంజ్ మారుతుంది, 5-10 టైమ్స్ ఉంటుంది, అంటే 50-100 ఆంప్స్ మధ్యలో కరెంట్ ఫ్లో జరిగితే ఇన్స్టెంట్గా ట్రిప్ అవుతుంది. ఇక వీటిని ఇండక్టివ్ లోడ్స్ గల మోటార్స్, ఎయిర్ కండిషనర్స్ వంటి వాటికి ఉపయోగించాలి. ఇన్ కేస్ ఈ టైప్ లోడ్స్కి బీ టైప్ ఎంసీబీస్ కానీ ఉపయోగిస్తే స్టార్టింగ్లో సర్జ్ కరెంట్కి ట్రిప్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఎంసీబీలు ఓవర్లోడ్కి ఎప్పుడు ట్రిప్ అవుతాయో, సర్జ్ కరెంట్కి ఎప్పుడు ట్రిప్ అవుతాయో ప్రాక్టికల్గా చూద్దాం. ఈ ప్రాక్టికల్ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మెటీరియల్ ఏంటంటే డిమ్మర్ స్టాటు, ఒక 30 ఆంప్స్ కెపాసిటీ గల స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్, అలాగే కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి ఒక క్లాంప్ మీటర్. కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చామో చూడండి. ఇన్పుట్ సప్లై స్విచ్ బోర్డ్ నుంచి తీసుకుని డిమ్మర్ స్టాట్కి, ఈ డిమ్మర్ స్టాట్ ద్వారా వచ్చిన వేరియబుల్ వోల్టేజు ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి, ట్రాన్స్ఫార్మర్ సెకండరీ ఒక ఎండు ఎంసీబీకి ఒకవైపు, ఇక సెకండరీ రెండో ఎండు ఎంసీబీ రెండో వైపు కనెక్ట్ చేసాం. అంటే సెకండరీని ఎంసీబీ ద్వారా షార్ట్ చేసాం. ఇక్కడ ఎంసీబీ ద్వారా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో తెలుసుకోవడానికి క్లాంప్ మీటర్ను ఉపయోగించాం. మొదట బీ 10 ఆంప్ ఎంసీబీని తీసుకున్నాం, దీనిపై ఓవర్లోడ్ టెస్ట్ చేసి ఎంత కరెంట్కి ఎంత టైంలో ట్రిప్ అవుతుందో చూద్దాం. చూడండి, ఎంసీబీని ఆన్లో పెట్టాం, సప్లై ఆన్ చేసాం, డిమ్మర్ స్టాట్ ద్వారా వోల్టేజ్ వేరీ చేసి 13 ఆంప్స్ కరెంట్ ఫ్లో అయ్యేలాగా సెట్ చేస్తున్నాం, అంటే రేటెడ్ కరెంట్ కంటే 30%
ఎక్సెస్ కరెంట్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు 13 ఆంప్స్ ఫ్లో అవుతుంది. టైమర్ స్టార్ట్ చేస్తున్నాను. ఎంత టైంకి ట్రిప్ అవుతుందో చూద్దాం. ఓవర్లోడ్ కాబట్టి కొన్ని మినిట్స్, 1 to 2 మినిట్స్ టైం పడుతుంది. చూద్దాం ఎంతసేపటికి ట్రిప్ అవుతుందో. చూడండి, 2 మినిట్స్ అయింది, ఇంకా ట్రిప్ అవ్వలేదు. ఈ ట్రిప్ కరెంట్ మరియు ట్రిప్ డిలే అనేది యాంబియంట్ టెంపరేచర్ని బట్టి కూడా మారుతుంది. అంటే ఈ ఎంసీబీ చుట్టూ ఉండే టెంపరేచర్ని బట్టి కూడా మారుతుంది. ప్రెజెంట్ వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ 25 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ 30% ఎక్సెస్ కరెంట్కి ట్రిప్ అవ్వట్లేదు. ఇదే సమ్మర్ సీజన్ అనుకుంటే 10 to 20% ఎక్సెస్ కరెంట్ ఫ్లోకే ట్రిప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 40% ఎక్సెస్ కరెంట్ ఫ్లో చేసి చూద్దాం. చూడండి, డెమోన్స్ట్రేటర్ ద్వారా 14 ఆంప్స్కి సెట్ చేశాను. ఇప్పుడు ఎంత టైంకి ట్రిప్ అవుతుందో చూద్దాం. ట్రిప్ అయింది, 1 minute 6 seconds కి ట్రిప్ అయింది. ఓకే, ఇప్పుడు ఇదే యాంప్స్ కెపాసిటీ C-టైప్ ఎంసీబీని టెస్ట్ చేద్దాం. చూడండి, C10 ఆంప్ ఎంసీబీని ట్రాన్స్ఫార్మర్ సెకండరీకి కనెక్ట్ చేసాం, 14 ఆంప్స్కి సెట్ చేసాం, టైమర్ స్టార్ట్ చేసాం. ట్రిప్ అయింది, 1 minute 9 seconds కి ట్రిప్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ 2 ఎంసీబీలు ఒకే టైంకి ట్రిప్ అయ్యాయి. ఇది ఓవర్లో టెస్ట్. ఓకే, ఇప్పుడు ఎంత సర్జ్ కరెంట్ ఫ్లో జరిగితే ఎంసీబీలు ట్రిప్ అవుతాయో B10 C10 ఆంప్ ఎంసీబీలపై టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ సెకండరీకి B10 ఆంప్ C10 ఆంప్ 2 ఎంసీబీల్ని సిరీస్లో కనెక్ట్ చేసాం. అంటే ఒకే కరెంటు 2 ఎంసీబీల ద్వారా ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఒక వైర్ తీసుకుని ఎంసీబీలను షార్ట్ చేసి సర్జ్ కరెంట్ని సెట్ చేద్దాం. చూడండి, 42 ఆంప్స్కి సెట్ చేసాం. యాక్చువల్గా B-టైప్ ఎంసీబీయే ముందు ట్రిప్ అవ్వాలి. చూద్దాం, ఇప్పుడు 2 ఎంసీబీలు ఆన్లో పెట్టాం. పవర్ సప్లై జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేద్దాం. చూడండి, B-10 ఆంప్ ఎంసీబీయే ట్రిప్ అయింది, C-10 ట్రిప్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, ఇన్స్టెంట్గా ట్రిప్ అయింది. ఈ టెస్ట్ ద్వారా మనకి ఏమర్థమైందంటే B-10 ఆంప్ ఎంసీబీ 3 to 5 times సర్జ్ కరెంట్కి ట్రిప్ అవ్వాలి. అంటే 30 to 50 ఆంప్స్ మధ్యలో ట్రిప్ అవ్వాలి, 42 ఆంప్స్కి ట్రిప్ అయింది. ఓకే, ఇప్పుడు B-10 ఆంప్ ఎంసీబీని తీసేసి C-10 ఆంప్ ఎంసీబీపై సర్జ్ కరెంట్ టెస్ట్ చేద్దాం. చూడండి, ట్రాన్స్ఫార్మర్ సెకండరీకి C-10 ఆంప్ ఎంసీబీని కనెక్ట్ చేసాం. C-టైప్ ఎంసీబీ 5 to 10 times సర్జ్ కరెంట్కి ఇన్స్టెంట్గా ట్రిప్ అవ్వాలి. చూడండి, మొదట ఎంసీబీని వైర్తో షార్ట్ చేసి మనకు కావాల్సిన సర్జ్ కరెంట్ని సెట్ చేస్తున్నాం. 6 to 2 ఆంప్స్ సర్జ్ కరెంట్కి సెట్ చేసాం. అంటే 6 times సర్జ్ కరెంట్ ఇస్తున్నాం. ఎంసీబీ ఆన్లో పెట్టాం, పవర్ సప్లై ఆన్ ఆఫ్ చేసి చూద్దాం. 6 to 2 ఆంప్స్ సర్జ్ కరెంట్కి ట్రిప్ అవ్వట్లేదు. సర్జ్ కరెంట్ని ఇంకా ఇంక్రీజ్ చేద్దాం, 71 ఆంప్స్. అంటే రేటెడ్ కరెంట్కి 7 times ఇస్తున్నాం. ఎంసీబీ ఆన్లో పెట్టాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ సప్లైని జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేద్దాం. ట్రిప్ అయింది, ఇన్స్టెంట్గా ట్రిప్ అయింది. ఇది సర్జ్ కరెంట్ ట్రిప్. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ వచ్చినప్పుడు ఇంతకంటే హై కరెంట్ ఫ్లో అవుతుంది. అటువంటప్పుడు కూడా ఇదే విధంగా ఇన్స్టెంట్గా ట్రిప్ అవుతుంది. ఓకే, ఓవరాల్గా ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇండక్టివ్ లోడ్స్ గల మోటార్స్కి స్టార్టింగ్ సర్జ్ కరెంట్ వస్తుంది కాబట్టి, అంటే స్టార్టింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి B-టైప్ ఎంసీబీలను ఉపయోగిస్తే ట్రిప్ అవుతాయి, C-టైప్ ఎంసీబీలను ఉపయోగిస్తే సర్జ్ కరెంట్ వచ్చినా ట్రిప్ అవ్వవు. సో మోటార్స్కి C-టైప్ ఎంసీబీలనే ఉపయోగించాలి. అలాగే లైటింగ్ లోడ్కి సర్జ్ కరెంట్ స్వల్పంగా ఉంటుంది కాబట్టి వాటికి B-టైప్ ఎంసీబీలనే ఉపయోగించాలి. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఇస్ గిరీష్.
సైనింగ్ ఆఫ్.